Hello friends, welcome back to our channel. Name me Maunika. Iroju meeku video lo na chinna kitchen ni nenu e vidhanga organize chestunnanu anedi meeku chupistanu. Ante peddaga ekko mani pettakunda nenu takku kharchulo simple ga organize chestunna. Meeraithe ippudu chustunnaru kada idi ekku racks aithe levandi kitchen. Mem ippudu unnadi present aithe rent kanamata. So idi chaala chinna kitchen. Aa chinna kitchen lone nenu simple ga organize chestunnanu and neat ga kuda pettukuntanu. Ippudaithe meeku e vidhanga organize chestunnanu anedi chupistanu. Starting ga oka pedda attaku icharu ante ekku place undedi paina naaku kavalsina varike saamanam teeskoni migitha avanni andulo pettesanu. Ekku unnayi konchamo. So steel saamanu anni aa boxes lo పెట్టేశాను. అలాగే నేను షెల్ఫ్స్లో అంటే అలమారాస్లో ఎక్కువగా కిచెన్ రోల్స్ ఉంటాయన్నమాట, అంటే షెల్ఫ్ రోల్స్ అని చెప్పేసి మనకి ఆన్లైన్లో బయట సూపర్ మార్కెట్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటున్నాయి. సో అన్నీ నేను ర్యాక్స్లో న్యూస్ పేపర్ బదులు ఈ రోల్స్నే యూస్ చేశాను అన్నమాట. ఇది వాషబుల్ అన్నమాట, మనకి ప్రతి వన్ మంత్కి ఒకసారి వాష్ చేసుకోవచ్చు. సో వాష్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో నేను అన్ని అల్మారాస్లో న్యూస్ పేపర్ బదులు ఈ రోల్నే యూజ్ చేశానన్నమాట. న్యూస్ పేపర్ ఏంటంటే వీక్లీ మనం మార్చుకోవాల్సి వస్తుంది, మెసి అయిపోయి. సో దాని ప్లేస్లో నేను ఈ కిచెన్ రోల్స్ అంటే షెల్ఫ్ రోల్స్ని యూజ్ చేశాను. మనకి ఇవి మీటర్స్లో దొరుకుతాయి, అవి మనకి ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ కట్ చేసుకొని మనం అల్మారా సైజుని బట్టి మనం కట్ చేసి వేసుకోవాలన్నమాట. అదేవిధంగా నేను అన్ని అల్మారాస్లో ఈ రోల్నే ఉపయోగించాను. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ర్యాక్ వచ్చేసి నాకు కావాల్సిన స్టీల్ సామానం తీసుకొని నేను ఫ్రంట్ సైడ్ గిన్నెలు పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ రేర్గా యూజ్ చేసేవి బాక్సెస్. అండ్ నేను వీక్లీ వన్స్ పిండిలు అవి వేస్తాను, అవి స్టీల్ బాక్సెస్ బ్యాక్ సైడ్. అండ్ ఇటు ముందుకు వచ్చేసి 1 కేజీ ఉన్న గ్రాసరీస్ అన్నీ ఇటు సైడ్ పెట్టుకున్నాను అన్నమాట. ఫస్ట్ ర్యాక్ వచ్చేసి స్టీల్ సామాను, 1 కేజీ గ్రాసరీస్ అన్నీ ఈ విధంగా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ ర్యాక్ వచ్చేసి అన్ని గ్రాసరీస్. ఈ గ్రాసరీస్ అన్నీ కామన్గా డైలీ నేను యూజ్ చేసేవి ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను, అంటే ఉప్పు పసుపు షుగరు టీ పొడి అవి కామన్గా యూజ్ చేస్తాం, అవి ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి గోధుమ రవ్వలు ఇవి ఉంటాయి కదా టిఫిన్స్వి, అవి పెట్టుకున్నాను. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ అవి ఉంటాయి కదా, అవి సెకండ్ రోల్. అండ్ బ్యాక్ సైడ్ కందిపప్పు మినప్పప్పు ఇవి ఉంటాయి కదా, అవి పప్పులన్నీ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి మైదా పిండ్లు గోధుమ పిండ్లు అవి పిండ్లన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే ఈ ర్యాక్లోనే పక్కకు ఉంటాయి అన్నమాట. సో అటు నుంచి ఇటు చిన్న ర్యాక్ వచ్చేసి నేను ప్యాక్ సీల్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువగా ఉన్న గ్రాసరీస్ అన్నీ ఇటు సైడ్ పెడతాను. అండ్ రేర్గా యూజ్ చేసేవి మాత్రమే ఇటు ఉంటాయి. దీని పక్కన ర్యాక్ వచ్చేసి ఎక్కువగా నేను కామన్గా యూజ్ చేసేవన్నీ ఇటు పెట్టుకుంటాను, తక్కువగా వాడేవి అటు పక్కన పెట్టుకుంటాను. ఆ ర్యాక్స్ తర్వాత దాని కింద ర్యాక్ వచ్చేసి నేను ఇవి షెల్ఫ్లో వేసుకున్న బుట్టలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఒక బాస్కెట్ వచ్చేసి నాకు 80 రూపీస్ 90 రూపీస్ పడింది అంతే. సో ఇవి నాకు బాగా యూజ్ అయ్యాయి. అంతకు ముందు నేను పక్క పక్కన పెడితే ఇరుకిరుగ్గా అట్లా అనిపించాయి అన్నమాట. నాకు ఇట్లా పెట్టుకుంటే స్పేస్ తక్కువలో ఎక్కువ సామాను అనేవి పట్టినాయి. సో ఇవి తీసుకుంటాకు కూడా ఈజీగా ఉన్నాయన్నమాట, ఒకదానికొకటి టచ్ అయ్యి పడకుండా తీసుకుంటాకు ఈజీగా ఉన్నాయి. అండ్ ఆ బాస్కెట్లో పెప్పరు మిగిలిన బాస్మతి రైస్ అట్లా ఆ బాస్కెట్లో పెట్టుకుంటాను, గాజు ఐటమ్స్లో ఈజీగా కనపడతాయని చెప్పి. అండ్ ఈ బాస్కెట్లో వచ్చేసి స్పూన్స్ లైటర్స్ నైఫ్ అట్లా ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను, అవి యూజ్ అవ్వనివి అని బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. యూజ్ అవ్వనివి అంటే రేర్గా యూజ్ చేస్తాను. స్పూన్స్ ఫోర్క్లు ప్లాస్టిక్ స్పూన్స్ అలాంటివి బ్యాక్ సైడ్, అండ్ టిష్యూ పేపర్స్ సైడ్కి పెట్టుకున్నాను. ఆ బాస్కెట్ వచ్చేసి అంతే. ఇవి వచ్చేసి గ్రాసరీస్ కొంచెం మిగిలినవి అందులో పెట్టుకుంటాను. అండ్ ఈ బాస్కెట్లో వచ్చేసి రసం ప్యాకెట్స్ కాఫీ పౌడర్లు నెయ్యి ప్యాకెట్లు అలాంటివి ఒక బాస్కెట్లో వేసుకుంటాను. చిన్న చిన్న ప్యాకెట్స్ వేసుకుంటాక ఆ బాస్కెట్ ఈజీగా ఉంటుందని చెప్పి అలా ఒక బాస్కెట్ సెట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ డబ్బా అల్లం దంచుకునేది ఫ్రంట్ పెట్టుకున్నాను, అవి ఖచ్చితంగా యూజ్ చేస్తాను డైలీ. సో ఆ ర్యాక్ని అయితే నేను ఆ విధంగా పెట్టుకున్నాను. పక్క ర్యాక్ వచ్చేసి ఎస్పెషల్లీ ఈ షెల్ఫ్లో ఈ ట్రే వచ్చేసి నాకు బాగా యూజ్ అయిందనమాట. ఎక్కువ ప్లేట్స్ గ్లాసెస్ గిన్నెలు
చిన్న స్మాల్ గిన్నెలు ఉంటాయి కదా, అవి స్పూన్స్ బాగా ఎక్కువగా పట్టేయి, ఎక్కువ అదే ప్లేస్ ఆక్రమించకుండా తక్కువ దాంట్లో ఎక్కువ పట్టినాయి సామాను. నాకైతే ఇది హైదరాబాద్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, బాగా యూజ్ అయింది ఇదైతే నాకు. ఇప్పుడు మనకి సేమ్ ట్రేస్ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి, సో ఇదైతే నాకు బాగా యూజ్ అయిన ట్రే. దాని పక్కనే కొంచెం స్పేస్ ఉంటే నేను ఎక్కువగా యూజ్ చేసే మిక్సీ గిన్నెలు అండ్ చాపర్ కట్ చేసుకున్నది వెజిటేబుల్ది సైడ్కి అట్లా పెట్టుకున్నాను. ఇందులో నాకు వచ్చేసి చిన్న స్పూన్లు మాత్రమే పట్టినాయి, పెద్దగా హెవీగా ఉన్నాయి మాత్రం దాంట్లో పట్టలేదు. సో దాని ప్లేస్లో నేనంటే వాల్ స్టిక్స్ తీసుకొని అవి వాల్స్కి అంటించేసి కొంచెం పెద్దగా ఉన్నాయి దానికి తగిలిచ్చి పెట్టుకున్నాను, స్పేస్ కూడా తక్కువ ఆక్రమించింది అన్నమాట. సో అండ్ నెక్స్ట్ దాని కింద లాస్ట్ ర్యాక్లో నేను రైస్ కుక్కర్ని రేర్గా యూజ్ చేస్తాను అందుకని ఆ మూలను పెట్టుకున్నాను. ఫ్రంట్ వీక్లీ వన్స్ కుక్కర్ యూజ్ చేస్తానని చెప్పి అది బాక్స్లోనే ఉంచేసాను. బ్యాక్ సైడ్ వచ్చేసి దోశ తవ ఒకటి, చపాతి కాల్చుకునేది ఒక ఫ్రై ప్యాన్ అక్కడ పెట్టాను. ఇది వచ్చేసి గ్రైండర్ అనమాట, దీన్ని నేను కొంచెం డస్ట్ పడకుండా స్టిచ్చింగ్ చేపించి క్లాత్ దానికి తొడిగి పెట్టుకున్నాను. అండ్ పక్కన డైలీ యూజ్ చేసే బాస్కెట్ ఒకటి అండ్ స్ట్రైనర్ దానికి తగిలిచి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి వాల్ స్టిక్స్. ఈ వాల్ స్టిక్స్ ఏంటంటే మనకి కిచెన్ తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలాంటి స్టిక్స్ అంటించుకోవడం వల్ల మనకి సామానం అనేవి ఎక్కువ పడతాయి. సో అందుకనే నేను వాల్ స్టిక్స్ ఒక 4 or 5 ఇట్లా స్టిక్ చేసుకొని అంటే పట్టన్ ప్లేస్లో ఇట్లా హ్యాంగ్ చేసుకున్నానమాట, వాల్స్కి పెట్టి సామానం అనేవి హ్యాంగ్ చేసుకున్నవి పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి మనకి వెయిట్ని బట్టి ఉంటాయి, అంటే 3 kgs వెయిట్ని, 8 kgs వెయిట్ని అట్లా అవి ఎంత వెయిట్ని ఆపగలవు అంత వెయిట్ స్టిక్కర్స్ ఉంటాయి, అవి చూసుకొని మనం సామాన్ ఎంత బరువు ఉంటాయో దానికి హ్యాంగ్ చేసుకుంటే బెటరు. అంటే ఎక్కువ ఇది వచ్చేసి 3 kgs ఉంది అనుకోండి, మనం 8 kgs ఉన్న బరువు పెడితే స్టిక్ ఖచ్చితంగా ఊడిపోతుంది. అట్లా కాకుండా దాని వెయిట్ని ఎంత ఉందో మనం పెట్టే సామానం కూడా అంత వెయిట్లోనే ఉండేలా పెడితే వాల్ స్టిక్కి స్టిక్ అయి ఉంటుంది. సో స్టవ్ కట్టు సైడ్ ర్యాక్స్ అన్నీ అయిపోయాయి. అండ్ పొయ్యి గట్టు వచ్చేసి సింపుల్గా ఉంటుంది, నేనేమి పెట్టను, జస్ట్ ఒక స్టవ్, క్యాటిల్ అండ్ దాని బ్యాక్ సైడ్ మిక్సీ అన్నమాట. ఈ మిక్సీ కూడా నేను కవర్ ఎందుకు చేశానంటే దీనికి కూడా స్టిచ్చింగ్ క్లాత్ ఒకటి కుట్టించుకొని కవర్ చేసుకున్నాను. మనం స్టవ్ మీద ఏదైనా తాలింపులు లేకపోతే ఇలాంటివి ఏమైనా కుక్ చేసినప్పుడు నాకు స్టవ్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది, సో దాని మీద పడకుండా నేను అట్లా స్టిచ్చింగ్ చేయించుకొని మిక్సీకి వేసుకున్నాను. అండ్ క్యాటిల్ దాని తర్వాత స్టవ్ దాని తర్వాత ఏమి ఉండవు అన్నమాట. సో ఇట్లా ఉంటుంది సింపుల్గా పొయ్యి గట్టు. దాని కింద కూడా ఒక 3 racks అయితే ఇచ్చాను. నేను డైలీ వండుకునే అన్నము, కూర, పాలు కాచుకునేవి అన్నీ ఇడ్లీ పాత్ర అలాంటివి ఇక్కడ పెట్టుకున్నాను. దాని కింద క్యాన్ కనబడుతుంది కదా, ఆ క్యాన్ ఉల్లిపాయలు దాంట్లో నేను ఎక్స్ట్రా గ్రాసరీస్ ఏమన్నా నేను తెచ్చుకున్నా ఉంటే ఆ రెండిట్లో వేసుకుంటాను. ఇంతకుముందు ఉల్లిపాయలది ఉల్లిపాయలలాగా యూజ్ చేశాను, ఇప్పుడు ఫ్రిడ్జ్కి ఆల్రెడీ ఇచ్చేశారు ర్యాక్స్, దాంట్లో వేసేసి ఇవి గ్రాసరీస్కి ఎక్కువ ఉన్నవి అందులో పెట్టుకుంటాను. అండ్ క్యాన్ ఒకటి ఉంటుంది, దాని పక్కన వచ్చేసి ఐస్ బాక్స్ అండ్ గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ కింద మనకి అంటే తుప్పు పట్టుకున్న వంటకి ఇట్లాంటి ట్రేస్ లాగా వచ్చినాయి అన్నమాట, అవి యూజ్ చేస్తే తుప్పు పట్టుకున్న ఉంటాయి. ఆ గ్యాస్ కింద పెట్టుకున్న ట్రేస్ కూడా మనకు ఆన్లైన్లో అలాగే డీమార్ట్స్లో కూడా అమ్ముతున్నారు, సో నేనైతే అదే పెట్టుకుంటాను, తుప్పు పట్టుకున్నా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈ ర్యాక్స్ అన్నీ నేను సింపుల్గా ఆర్గనైజేషన్ చేసుకున్నాను అండ్ నాకు సింపుల్గా నేను తీసుకునే విధంగా పెట్టుకున్నాను అన్నమాట, అంటే తక్కువ కిచెన్లో ఎక్కువ సామానం పెట్టుకునే విధంగా పెట్టుకున్నాను. సో మీకు ఈ ఆర్గనైజేషన్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మాకు ఈ కిచెన్కి ఆపోజిట్లోనే బాల్కనీ వచ్చిందనమాట, కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టుకునేంత స్పేస్ లేదని చెప్పి కిచెన్కి పక్కన సైడ్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. సో సింపుల్గా అయితే ఉంటుంది ఆర్గనైజేషన్ అండ్ నా కిచెన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో నా ఈ సింపుల్ ఆర్గనైజేషన్ మీకు నచ్చిందా అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నా ఈ సింపుల్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.